నమస్తే, వెల్కమ్ టు వినా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు సిద్ధమైన 9 ఏళ్ల బాలిక అనుమతినిచ్చిన హైకోర్టు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న పివి సింధు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాల నిరసన హోరెత్తిచ్చిన నినాదాలు. శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శబరిమల దేవాలయానికి తండ్రితో పాటు వెళ్లడానికి అనుమతి కోరుతూ ఒక 9 ఏళ్ల బాలిక కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ బాలికను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా బాలిక తరపు న్యాయవాది వాదిస్తూ సదరు బాలిక 10 ఏళ్లు నిండేలోపు ఆలయం చూడాలని కోరుకుంటుందని చెప్పారు. ఈ అవకాశం పోతే మళ్లీ ఆలయం చూడాలంటే మరో 40 ఏళ్ల వరకు ఆమెకు అవకాశం దక్కదని ఆయన వాదించారు. ఈ వాదనలు విన్న కేరళ హైకోర్టు ఆగస్టు 23న సదరు బాలికను తండ్రితో పాటు ఆలయంలోకి అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ నెలలో కూడా కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పిల్లలను అనుమతించాలని అప్పట్లో చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసింది. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు నగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని సింధు తొలిసారిగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పివి సింధుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ ఓం బిర్లాకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్పీకర్ ఓం బిర్లా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తర్వాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. దేశ ప్రజలందరిపై స్వామివారి కృప ఉండాలని ప్రార్థించినట్లు స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, భరత్, కలెక్టర్ హరినారాయణ్, అదనపు ఎస్పీ మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ.
मम देवागृहवे सन्तु सर्व इन्द्रावन्तो भरतो विष्णुरग्निः क्रमण आर्थिक जगत्कल्याण कार्यक्रम निर्माणशील ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदन ओम कप्तानाय नमः ओम दामोदराय नमः ओम भद्राय नमः ओम सुरानुमलाय नमः ओम जगत्प्रोधाय नमः ओम जिदामित्राय नमः ओम जगत्कर्त्रे नमः महोदराय नमः ओम सुग्रीवे सुराचार्याय नमः ओम सर्वज्ञाधिक भगवतीनाय नमः ओम देवरूपे नमः ओम एकमासुते नमः ओम धर्मधराय नमः ओम धनयोगिने नमः ओम धनराये नमः यादाद्री भुवनगिरी जिल्ला केंद्रंलोने प्रभुत्व आस्पत्रिलो गंजाई मొక్కలు కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రి ఆవరణలో ఉన్న పోస్ట్ మార్టం గది సమీపంలో 4 గంజాయి మొక్కలు ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి ఆసుపత్రి అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి అధికారులు గంజాయి మొక్కలుగా అనుమానిస్తూ వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు అక్కడ పెరిగిన మొక్కలను గంజాయి మొక్కలుగా గుర్తించి వాటిని వెంటనే పెకిలించి తగలబెట్టారు. ఆసుపత్రికి వచ్చిన వ్యక్తుల్లో ఎవరైనా గంజాయి సేవించి ఆ ప్రాంతంలో పడవేయడం వల్ల గంజాయి మొక్కలు పెరిగి ఉంటాయని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. Thank you.
హాస్పిటల్లో నిన్న కొంతమంది కాంప్లైంట్స్ వచ్చిందంటే పీకిన మొక్కలు గంజాయి మొక్కలు దొరికినాయని చెప్పేసి కాంప్లైంట్ వచ్చింది. అది కూడా మా ఆర్డర్లో ఎట్లా వచ్చినా మాకు కూడా తెలియదు. పీకిన మొక్కలు దొరికాయట, ఎక్సైజ్ వాళ్ళు వచ్చేసి చూశారు. దాని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. మా మొత్తం మొన్ననే మొత్తం క్లీన్ చేసి పడేసాం మేము. మా దగ్గర అయితే ఎప్పుడు చూసినా దాఖలు లేవు. పీకిన మొక్కలు దొరికాయని చెప్పేసి మాకు కాంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము పరిశీలిస్తున్నాము. అది మొత్తం రిపోర్ట్ చేసిన తర్వాత శానిటేషన్ వాళ్ళు కూడా మేము మేము ఇచ్చాము. అవి ఎట్లా వచ్చాయని చెప్పేసి శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇచ్చాము. దాని మీద మేము పరిశీలిస్తున్నాం. గాంధీ అత్యాచార సంఘటనపై పోలీసులు పురోగతిని సాధించారు. ఘటనకు కారణమని భావిస్తున్న నలుగురు ఆసుపత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో ఒక టెక్నీషియన్, ఒకరు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మరో ఇద్దరు ఇతరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాంధీ ఆసుపత్రి అత్యాచార సంఘటనపై విచారణను ముమ్మరం చేస్తున్నారు. కాగా గాంధీలో అత్యాచారం జరిగిందని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంఘటన జరిగిన స్థలంలో కనిపించిన సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బాధితురాలి సోదరి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సువర్ణ అని ఒక లేడీ 38 ఇయర్స్, ఆమె 5 తారీఖు గాంధీ హాస్పిటల్లో వాళ్ళ సిస్టర్ తిరుపతమ్మ వాళ్ళ బావని తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ బావ డిశ్చార్జ్ 11 తారీఖు డిశ్చార్జ్ అయ్యారు. వీళ్ళిద్దరూ ఆ రోజు వాళ్ళ బావ కనపడలేదు. వీళ్ళు ఎక్కడ పోయారు అని వాళ్ళు మామూలు పోయి మళ్ళీ వచ్చి నిన్న చూసుకుంటే 15 తారీఖు సువర్ణ అనే ఆమె గాంధీ హాస్పిటల్లో ట్రేస్ అయింది. ఆ విజిటర్స్ కూర్చునే దగ్గర ట్రేస్ అయింది. అయితే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి భరోసాకు పంపాము. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామంలో వాగు ఉప్పొంగి పొర్లుతుంది. దీంతో వాగు ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 5 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. దళిత విద్యార్థిని రమ్యపై జరిగిన హత్యను విమర్శిస్తూ నర్సీపట్నంలో టీడీపీ శ్రేణును నిరసనగా కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వతులతో ఓ దిశ నువ్వు ఎక్కడంటూ అబిట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజారు చేశారు. అనంతరం హంతకుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లలా మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏర్పడిందని టీడీపీ పట్టణా జనరల్ సెక్రటరీ వెంకటరమణ అన్నారు. ఈ రాష్ట్రంలో సీఎం సొంత చెల్లెకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. వెంటనే హంతకుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, వార్డు కౌన్సిలర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
चवती मन राष्ट्र डाक्टर बीआर अंबेडकर गारु राज्यांगान्नि पाटिंचकुंडा राजारेड्डि राज्यांगं पाटिंचडं भारत देश चरित्रलोने सिग्गुचेटु ई रोजु मन प्रभुत्वं मन राष्ट्रंलो ఒక మహిళలకు భద్రత లేకుండా రక్షణ కొరవైనటువంటి పరిస్థితి ఏర్పడింది మన ఆడపిల్లలు బయటికి ఒంటరిగా వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు వారు వారు క్షేమంగా వస్తారా లేదా అని చెప్పేసి గుండ్ల మీద హాయిగా చేపేసుకుని నిద్రపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలైనటువంటి లలిత సునీతకి ఈ రోజు ఈ రాష్ట్రంలో భద్రత కొరవైందంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందన్నది ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరు జిల్లాలో రమ్య అనే ఒక దళిత విద్యార్థి ఒక దళిత యువతి ఒక హంతకుడు నడి రోడ్డుపైన పట్టపగలు హత్య చేస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయమే మన మహిళా ముఖ్యమంత్రి మహిళా ఓమన్ శ్రీ గారు అంటారు ఏమన్నంటే ఈ రోజు ఈ దిశ చట్టం ఏర్పాటు చేసి ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగిన దానికి శిక్షగా ముగ్గురినమ్మ మరణశిక్ష 25 మందికి పైగా జీవిత ఖైదు వేసామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటు ఇకపోతే రోజా గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆడపిల్లకి ఏదైనా జరిగితే అన్యాయం జరిగితే గన్న కంటే జగన్ ముందు వస్తాడని చెప్పేసి చెప్పినటువంటి ఒక రోజా ఈ రోజు ఏం చేస్తుందన్నది ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అమ్మ రోజా అమ్మ గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఆడపిల్లపై దాడులు జరిగితే గన్ను ముందొస్తుందో లేదో కాదు కదా జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేను పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఇది చాలా సిగ్గుచేట అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఈ రోజు మన రమ్య గారు కుటుంబాన్ని పరామర్శించడానికి వారి రమ్య వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించడానికి వెళ్ళకపోగా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను నేను వారిని చూసి భయపడుతున్నారు ఎందుకంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజు మన పోలీస్ వ్యవస్థ ఏ విధంగా దిగజారిందంటే మన ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా ఈ యాకత్పురా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలైన ఐఎస్ సదన్ కూర్మగూడ సంతోష్ నగర్ డివిజన్లో దళిత బంధు నిధులు మంజూరు చేయాలని కోరారు దళితులందరికీ దళిత బంధు కింద 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు సైదాబాద్ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా భారత్ గార్డెన్ నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ యాకత్పురా కోఆర్డినేటర్ లత కిషన్ నాయక్ తదితర పాల్గొన్నారు స్థానికంగా ఉన్న దళితులకు గిరిజనులకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో హామీ ప్రకారంగా అమలు చేయడం అందరికీ ఇవ్వాలి రెండవది అందరికీ డబ్బు సాధించి ఎంఆర్ఓ దగ్గర బండార్ల కానీ కోఆర్డినేటర్ ఐఎస్ఆర్ మన యాకత్పురా సమన్వయకర్త
బీసీసీ నియమించినారు. అందుకే ఆమె ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము స్థానిక నాయకులు రాజేందర్ గారు నిర్మించాలని తర్వాత రావడాయి. అదే విధంగా విభజన చేసే శాసనాలు అందరు గమనించరు. త్వరలో ఈ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వానికి చెమరగీతం పాడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం మొత్తము ఈ ఒక్క సైదాబాద్ అయ్యేస్తుందనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు రాష్ట్రంలో మొత్తం ఎంఆర్ఓలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ రాజ్యం కూడా ఆవిర్భావము అతి త్వరలో ఉందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే అబద్ధాల కోరుతనాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. 7 సంవత్సరాల క్రితం ఇదే ఐఎస్ఎస్ఎన్ డివిజన్లో ఇదే సైదాబాద్ డివిజన్లో ముఖ్యమంత్రి వచ్చి 2 కోట్లు ప్రకటిస్తే ఇంతవరకు దిక్కు దివానా లేదు, సిగ్గు శరం ఉండాలి ఈ ముఖ్యమంత్రికి హామీలు ఇచ్చేటప్పుడు. కనుక ఇప్పుడైనా అబద్ధాలు ముఖ్యమంత్రి మానుకొని ప్రజా సంక్షేమమై దృష్టి పెట్టాలి. పక్క ఎమ్మెల్యేలను గుంజుకోవడం కాదు, ఈ దళితులకు అదేవిధంగా బీసీలకు అగ్రకులాలను ఎస్టీ అగ్రకులాలలో ఉన్న పేదలందరికీ ఎస్టీలకు 12% రిజర్వేషను, మైనార్టీలకు 12.5% రిజర్వేషను తక్షణమే ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒక్క తీర్మానం చేశారు, ఈ ప్రభుత్వానికి చెమరగీతం పాడాలి. ఈ ప్రభుత్వం ఉంటే మనగడ సాగదు. ఇక చాలా అయిపోయింది. కేసీఆర్ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రేపు 18 తారీఖు నాడు జరిగే రావిరాల సభకు ఐఎస్ఎస్ఎన్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు దాదాపు 4 బస్సుల్లో మరి ఆ యొక్క కార్యక్రమానికి హాజరవుతాము. దానికి మా కోఆర్డినేటర్ గారు కూడా వస్తారు. ఈ డివిజన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు చలో రావిరాల కార్యక్రమం విజయవంతం చేయబోతాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మరోసారి కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, విశాఖ ఉక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం చాలా బాధాకరమని అన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 32,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని కార్మిక సంఘాల నేత అయోధ్య రామయ్య చెప్పారు. కార్మికులు ప్రజల సంపద విశాఖ ఉక్కు అని, దాని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. చేసిన వాల్యుయేషన్ రిపోర్ట్ పచ్చి అబద్ధాలు, అందులో ఒక్క వాస్తవం కూడా లేదు. ఎలా నిర్ణయించారనంటే 4,890 కోట్లు దాని వాల్యుయేషన్ రిపోర్ట్ 2013 సెబీకి ఇచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ సెబీ ఆమోదించేసింది. ఎట్లా చేశారు ఆ రిపోర్టు? 60 యార్డ్లో భూములు అమ్మకం జరిగినప్పుడు ఎంతైతే భూమి యొక్క విలువ అనేటువంటి నిర్ణయించారో, ఆనాడు రైతులకు ఎంత చెల్లించారో దాన్ని ఆ డబ్బుల్నే ల్యాండ్ వాల్యూగా నిర్ణయించారు. భూమి ఎవడన్నా ఇస్తారండి? 60 యార్డ్లో కొన్నటువంటి విలువకి ఈరోజు ఇస్తారా? నేషన్ హైవే పక్కన ఉన్నటువంటి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రూర్కెలా ఎక్కడుంది? భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ లో ఉంది, వెస్ట్ కోస్ట్ లో 700 కిలోమీటర్ దూరంలో భువనేశ్వర్ ఉంది, రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఉంది, బిలాయ్, బొకారో ఇవన్నీ కూడా ఆ ప్లాంట్లు ఏర్పడిన తర్వాత నగరాలుగా అభివృద్ధి అయినాయి. వారు సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, అక్కడ పనిచేశారు. ఇక్కడ పట్టణానికి ఆనుకొని హైవే, నేషనల్ హైవే పక్కన 20,000 ఎకరాల ఆస్తి కలిగినటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్, దీని భూమిలో 50 కోట్లు కడతారా? 2.5 లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఎవడైనా కానీ, ఏ కంపెనీ కాదు, ఎవడైనా వ్యక్తి ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? నీ బాబుగారు సొమ్ము అనుకొని, నీ తాతగారు ముళ్ళనుకొని, రైతులు ఆనాడు నిర్వాసితులు త్యాగం చేసిన భూముల్ని నీ ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ప్రైవేట్ వాడికి ఇవ్వాలనుకుంటే నీ తరం కాదు కనువు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్స్పాన్షన్ జరిగింది అప్పటికే 2013 కానీ
12,500 crore ఒక్క రూపాయిని కూడా యాడ్ చేయలా. ఎందుకు చేయలేదంటే పూర్తి చిలకలగూడ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ మహిళా మోర్చా సంఘాలు ఆందోళనకు దిగాయి. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాంధీకి చికిత్స కోసం వచ్చిన ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాలు నిందితులను త్వరగా పట్టుకోవాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదళ మండలం కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయానికి ఇంటి యజమాని తాళాలు వేశారు. 4 సంవత్సరాల నుండి అద్దె అడిగినా ఇవ్వడం లేదంటూ ఎంఆర్ఓ కార్యాలయానికి తాళాలు వేసుకున్నారు. 6 లక్షల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయని వారు తెలిపారు. అవి చెల్లిస్తే గాని తాళాలు ఇవ్వనంటూ యజమాని అనడంతో గుమ్మడిదళ పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులు సముదాయించారు. స్టార్ట్ అయింది ఇంచుమించు మొత్తం 6,35,000 ఇచ్చారు రెంట్ మాకు. 9,35,000 3 లక్షలు ఇచ్చారు మాకు. ఇంకా 15,000 కావాలి మాకు. అది నెలకి 25 రూపాయలు రెండు 10% ఇయర్ ఇయర్కి పెరుగుతూ వస్తుంది. ఇట్లా మొత్తం 6,50,000 రావాలి మాకు. ఎందుకు ఇస్తలేదు? బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ లేదు మండలం చేంజ్ చేసి కదా మండలం ఎందుకు పెట్టారు? జిన్నారం పెట్టేసుకోరు ఇంకేం చేసి పెట్టారు మాకు. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు సిద్ధమైన 9 ఏళ్ల బాలిక అనుమతినిచ్చిన హైకోర్టు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న పివి సింధు, ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాల నిరసన, హోరెత్తిచ్చిన నినాదాలు. శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీనా న్యూస్. మా స్వరం, ప్రజాగలం.